బావా ఆ చెప్పేంటిది మన పక్కింటాంటికి వెయ్యి రూపాయలు కావాలండి నీ దగ్గర అడకరామది ఇక్కడే ఆ సరే ఏమైంది వద్దునా మా పక్కింటామే పైసలు అడుగుతున్నా ఈ మధ్య అన్న దగ్గర తీసుకపోయి పైసలు ఇస్తున్నావు ఎందుకట్లా మా ఆయన నేను అడుగుతీయడు పక్కింటి పేరు చెప్తే లటుకున తీసిస్తాడు అందుకే పక్కింటి పేరు చెప్పి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నా ఇదేనా మీ అరాచకం సాధించింది ఏమి లేదు బావా ఆ చెప్పు ఏంటిది బ్యూటీ పార్లర్ పోయి మేకప్ సామాన్లు తీసుకురాపోయి వాటి లిస్టు నాకు లీస్ట్ వద్దు పీస్ట్ వద్దు ఏమొద్దు నేను తీసుకురా నాకు పని ఉన్నది వేరే పని ఉన్నది ఇప్పుడు తీసుకొస్తావా లేదా తీసుకొస్తే కడి అబ్బా అమ్మా ఇక వాటి బుజ్జి అబ్బాబా మూడు నాలుగు షాపులు తిరిగిన అన్ని బంద్ ఉండే బుజ్జి బ్యూటీ పార్లర్లు అన్ని బంద్ ఉండే కానీ ఒక్క టూపన్ ఉండే బుజ్జి ఆడ తీసుకొని వచ్చిన కాళ్ళు నడుములు మస్తు నస్తున్నాయి బుజ్జి తిరిగి తిరిగి సరేగాని మేకప్ వేసుకొని ఏడిపోతావు బ్యూటీ పార్లర్ ఓసిని ఇంకా బ్యూటీ పార్లర్ కూడా మేకప్ వేసుకొని పోవాలా ఆఫీస్ లా మస్తు పని అయింది మస్తు అలసిపోయినా ఈరోజు అబ్బా ఏమైంది బుజ్జి అలిగినావు ఏమైంది చెప్పే ఎందుకు అలిగినావు మీ అమ్మ ఊరికి పోయింది నాకు చెప్పందే పోయింది గాయంత దానికి కలిగినావు నాకు చెప్పిపోయింది ఊరికి నాకు ఫోన్ చేసి చెప్పిపోయింది నాకు చెప్తే నీకు చెప్పినట్లే కదా నాక్రాలు చేస్తున్నా జుటెందుకు ఆడుతున్నా మీ అమ్మ ఊరికి పోలేదు ఇంట్లోనే ఉన్నది మీ అరాచకం మీ తెలివితేటలా హోటల్ తాగినా నీకు ఒకటి చెప్పాలే బుజ్జి ఆ చెప్పు నేను ఆ హోటల్ మస్తు మంది జనాలు ఉన్నారు ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేకుండే మరి ఎట్లా చేసినావు ఏం లేదు బుజ్జి సింపుల్ ఫోన్ తీసినా ఫోన్ తీసి అరే నీ లవర్ నీనే ఉన్నది ఏమైంది మరి అట్లా అన్ననో లేదో పది మంది ఆడవాళ్ళు లేచి ఉరికిర్రు సన్నాసులు ఎప్పుడు సన్నాసులు హలో నమస్కారం లాయర్ సాబ్ ఆ నమస్తే నమస్తే చెప్పమ్మా లాయర్ సాబ్ నాకు విడాకులు కావాలి విడాకులు ఎందుకు మా ఆయన నాకు బంగారం కొనిస్తున్నాడు బట్టలు కొనిస్తున్నాడు హోటల్ లాగా తీసుకోవాతడు టూర్ లాగా తీసుకోవాతడు మీ ఆయన నువ్వు అడగక అన్ని ఇప్పిస్తున్నాడు హోటల్కి తీసుకుపోతున్నాడు ఎంజాయ్ చేపిస్తున్నాడు ఇవన్నీ మీ ఆయన అడగకముందే చేపిస్తున్నాడుగామా నీకు ఎందుకు విడాకులు కావాలి నేను అడగక అన్ని ఇస్తున్నాడు నాకు అలగని ఛాన్సే ఇస్తాడు బుజ్జి ఏ బుజ్జి చెప్పావా ఓసారి కదా ఏంటి బావా నేను ఆఫీస్ పని మీద వారం రోజులు పోతున్నా వారం రోజులు వస్తా సరేనా బుజ్జి నేను చుట్టుపక్కల చుట్టుపక్కలతో ఎవరితో కొట్లాటలు పెట్టుకోకు ఇల్లు జాగ్రత్త సరేనా సరే బావా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు రెండు రోజుల కుక్క ఇంట్లో పోయింది కుక్క పోయిందా ఏకుంటా కూడకు బాధపడకు బాధ పడకు కుక్క పోయిందా ఏడుస్తున్నావు కాదు కుక్క పోయిందని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడితే ఒక్క లైక్ కూడా రాలేదు దరిద్రుడా